Namaste. Hello friends. This is Dr. Shruti, consultant, Ferty9 Hospitals at LB Nagar branch. So, ee roju pregnancy positive vachina vallu ante appude pregnant ayyamo ani telusukunna vallu journeys cheyochcha cheyagudada. Regular ga common ga adige doubts andi. So, generally entante pregnancy positive manaki miss period miss aina roje manaku telisipothundi. For example, first ee roju manaki period raavali kani raaledu. So, ఇదే రోజు మీరు యూరిన్ టెస్ట్ చేసుకున్నా కూడా మీకు ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది యూరిన్ టెస్ట్ లో క్లియర్ గా 2 లైన్స్ లో తెలిసిపోతుంది. సో 1 లైనే వస్తే నాట్ ప్రెగ్నెంట్ అని మీనింగ్, 2 లైన్స్ వస్తే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అని చెప్పొచ్చు అన్నమాట. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? ఫస్ట్ స్టెప్ మీరు ఒక మీ నియర్ బై గైనకాలజిస్ట్ దగ్గర కానీ ఆబ్స్టెట్రిషియన్ దగ్గర కానీ వెళ్తే ప్రెగ్నెన్సీ సపోర్ట్గా ఉండే మెడిసిన్స్ రాసిస్తారు, మీకు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నిటి గురించి చెప్తారనమాట. సో మనం స్పెసిఫిక్గా జర్నీస్ గురించి మాట్లాడినట్టయితే జనరలీ ఫస్ట్ 3 మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఈజ్ అ క్రూషియల్ టైం. ఫస్ట్ 3 మంత్స్ అంటే బేబీకి 3 నెలలు వచ్చే వరకు జర్నీస్ అనేది మేము అవాయిడ్ చేయమనే చెప్తామండి. జర్నీ ఇన్ ద సెన్స్ కొంతమంది వర్కింగ్ ఉంటారు, అంటే మా ఆఫీస్ ఓన్లీ ఒక 2-3 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ వరకే ఉందండి, మేము వెళ్ళి రావచ్చు అంటే వర్కింగ్ వరకు డైలీ వెళ్ళే అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు, లోకల్గా వెళ్ళే వాళ్ళకి జర్నీ ఏం ప్రాబ్లం కాదండి, యూ కెన్ గో అండ్ కమ్. కాకపోతే ఎలాంటి వాటిలో బైక్ మీద వెళ్ళొచ్చా, బస్సులో వెళ్ళొచ్చా, ట్రైన్లో వెళ్ళొచ్చా అని కూడా అడుగుతుంటారు. ఆల్ జర్నీస్ ఆర్ సేఫ్, కాకపోతే డిస్టెన్స్ అండి. సి ఇఫ్ ఇట్ ఈస్ లోకల్ అంటే విదిన్ 20 కిలోమీటర్స్ లోపు జాబ్ చేస్తున్న వాళ్ళు రెగ్యులర్గా జాగ్రత్తగా వెళ్ళేసి వస్తే ఏం ప్రాబ్లం లేదు. ద ఓన్లీ థింగ్ ఇస్ లాంగ్ జర్నీస్ అంటే మోర్ దెన్ 4 అవర్స్ 5 అవర్స్ దూర ప్రయాణాలు అంటే వేరే విలేజ్కి వెళ్ళడము, వేరే సిటీకి వెళ్ళడము, ఇట్లాంటి జర్నీస్ మాత్రం ఫస్ట్ 3 మంత్స్ అవాయిడ్ చేయమని చెప్తాం. మీరు డైలీ వర్క్కి వెళ్ళొచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు. ఈ లాంగ్ జర్నీస్తో ప్రాబ్లం ఏంటి అంటే ట్రావెలింగ్ తోటి ఒక్కొక్కసారి ఇంప్లాంటేషన్ మంచిగా అతుక్కున్న బేబీ సడన్గా మనకి తెలియకుండా రోడ్లో ఎనీ మిస్హాప్స్ అవ్వచ్చు, స్పీడ్ బ్రేకర్స్ ఉండడం వల్ల లేదా డిచెస్ ఉండడం వల్లనో సడన్ జర్క్స్ వస్తాయన్నమాట. సో ఈ జర్క్స్ వల్ల ఏమవుతుందంటే ఇంప్లాంటేషన్ అయిన బేబీ కూడా బ్లీడింగ్ అయ్యి తర్వాత లూజన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అతుక్కున్న మాయ కాస్త విడిపోయే అవకాశాలు ఉండొచ్చు. ఫస్ట్ 3 మంత్స్లో స్ట్రాంగ్ ఇంప్లాంటేషన్ అవ్వదన్నమాట, జస్ట్ అతుక్కొని బేబీ అలా పెరుగుతూ ఉంటుంది. స్ట్రాంగ్ ఇంప్లాంటేషన్ అనేది 3 మంత్స్ తర్వాత జరుగుతుందన్నమాట. సో కంప్లీట్గా ప్లాసెంటా ఫామ్ అయిపోతుంది, మంచిగా గట్టిగా ఇంప్లాంటేషన్ జరిగిపోతుంది. సో 3 మంత్స్ తర్వాత మీరు ఎలాంటి జర్నీస్ చేసినా, లాంగ్ జర్నీ, ఫ్లైట్ జర్నీ, ఎవ్రీథింగ్ యూ కెన్ డూ ఆఫ్టర్ 3 మంత్స్. సో దెర్ ఇస్ నథింగ్ టు వరీ. సో బస్ అయినా కూడా, ట్రైన్ అయినా అండ్ ఫ్లైట్, ఈవెన్ ఫ్లైట్ జర్నీస్ కూడా వెళ్ళొచ్చా లేదా అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఆఫ్టర్ 3 మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ద ఇంప్లాంటేషన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ ప్లాసెంటా ఇస్ కంప్లీట్లీ ఫార్మ్, మాయ అనేది కంప్లీట్గా తయారైపోతుంది. సో దీనివల్ల మనకి జర్నీ చేసినా కూడా అబార్షన్ అయ్యే రిస్క్ చాలా వరకు తగ్గిపోతుంది అన్నమాట. సో ద ఓన్లీ టైమ్ వేర్ యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ ఈస్ ఫస్ట్ 3 మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో 12 వీక్స్ బేబీకి 12 వీక్స్ వచ్చే వరకు కొద్దిగా లాంగ్ జర్నీస్ అవాయిడ్ చేస్తేనే బెటర్ అండి. అండ్ ఇంకొన్ని థింగ్స్ మనం ఏమేమి అవాయిడ్ చేయమంటాం ఈ 3 మంత్స్లో అంటే ఇంటర్ కోర్స్, హస్బెండ్తో ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేయడం కూడా ఫస్ట్ 3 మంత్స్ కాకుండా ఆఫ్టర్ 3 మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఇంపార్టెంట్. సో ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేస్తున్న టైంలో కూడా ఆ జర్కీ మూమెంట్స్ వల్ల ఒక్కొక్కసారి అబార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు అన్నమాట. సో ఆల్రెడీ అబార్షన్స్ అయ్యి లేదా చాలా రోజుల తర్వాత ఇప్పుడే మాకు ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకున్న వాళ్ళు కొద్దిగా ఈ 12 వీక్స్ వరకు కేర్ఫుల్గా ఉంటే సరిపోతుందండి. అండ్ ట్విన్ ప్రెగ్నెన్సీస్ ఉండేవాళ్ళు నార్మల్ వాళ్ళకంటే ఇంకొద్దిగా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలన్నమాట. ట్విన్స్ ప్రెగ్నెన్సీలో కొంచెం అబార్షన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. తర్వాత 7 నెలల్లోనే 8 నెలల్లోనే డెలివరీ అయిపోయిందంటారు, ప్రీ టర్మ్ డెలివరీస్ అంటారు అన్నమాట. ప్రీ టర్మ్ డెలివరీస్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో ట్విన్స్ వాళ్ళు ఈవెన్ 3 మంత్స్ తర్వాత అయినా కూడా లాంగ్ జర్నీస్ కాకుండా కొద్దిగా కేర్ఫుల్గా ఉంటేనే బెటర్ అండి. బికాస్ ట్విన్ ప్రెగ్నెన్సీ ఈజ్ అ రిస్కీ వన్, అంటే నార్మల్గా కాకుండా యూట్రస్ అనేది డబుల్ ద సైజ్ పెరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే ఉమ్మ నీరు ఎక్కువ ఉండడము, తర్వాత ఫీమేల్కి బాగా ట్రబుల్సమ్ ఉండడము, సో ఇట్లా జరగడం వల్ల వాళ్ళ జర్నీలో కంఫర్టబుల్గా కూడా ఉండకపోవచ్చు. సో జర్నీస్ వల్ల ఉమ్మ నీరు బ్రేక్ అవ్వడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో జనరల్లీ ట్విన్ ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ కొద్దిగా కేర్ఫుల్గా లాంగ్ జర్నీస్ అవాయిడ్ చేసుకుంటే బెటర్ అండి. బట్ సింగిల్ టర్మ్ ప్రెగ్నెన్సీ, హెల్దీ ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు ఆఫ్టర్ 3 మంత్స్ యూ కెన్ అబ్సల్యూట్లీ ట్రావెల్ త్రూ ఎనీ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, బసెస్, ఫ్లైట్స్, ట్రైన్,
ఎట్లాగైనా వెళ్ళొచ్చు. ఎమర్జెన్సీ పర్పజెస్లో వెళ్లాల్సి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ జర్నీస్ ఎమర్జెన్సీ పర్పస్లో వెళ్లాల్సి వస్తుంది అన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే, మీరు అదర్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కాకుండా కార్ సపరేట్గా మీరు హైర్ చేసుకొని కేర్ఫుల్గా స్లోగా వెళ్తే దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. సో ఈ జర్నీస్ ఏంటంటే రిస్కీ ఉన్న వాళ్ళలో అవాయిడ్ చేయమని చెప్తాము. కొంతమంది ఫస్ట్ నుంచి కూడా జర్నీస్ అలవాటే ఉంటుంది, అలాంటి వాళ్ళు చేస్తే ప్రాబ్లం లేదండి. బట్ ఫస్ట్ 3 మంత్స్ యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్, అవాయిడ్ లాంగ్ జర్నీస్ అండ్ స్టే సేఫ్. థ్యాంక్ యూ సో మచ్.